మరి మేము ఈ గురుకులాలు బాగుపడాలి, అందులో చదువుతున్న లక్షల మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళ మేము అడుగుతా ఉన్నాం. మా పిల్లలు, మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిల్లలు గురుకుల బాటబట్టి వారం రోజులుగా గురుకులాలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ నెలకొని ఉన్న స్థితిగతులు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాబోయే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తేవాలే, సమాజం దృష్టికి తేవాలే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలే, ప్రధాన ప్రతిపక్షంగా మా పనిచేయాలని మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో, అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించిన నేను అడుగుతా ఉన్నా, మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకైనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళిని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే. ఇప్పుడే పెద్దలు మనసోనాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ, నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది, నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనియరు అంటున్నావు, మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో, మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా? మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం? కొడంగల్ దళిత బిడ్డలు, కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ? నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి? నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే, మా వాళ్ళను జైల్లో పెడితే, అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోషించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు. ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం? ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం, కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి. వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు, రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుమ్ ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము పోదామనుకున్నాం ఆ 125 అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి, అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి, ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి అని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ల ముంగట పోలీసు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ హౌస్ అరెస్ట్. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నువ్వు పరిశుభ్రం చేయవు, నువ్వు పట్టించుకోవు, మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నావు. మా తెలంగాణ భవన్, మా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు, గేటు ముందు ఈరోజు దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా అని నేను అడుగుతా ఉన్నా. చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా నాయకుల మీద మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని, సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.